हाय हेलो नमस्ते आदाब वणक्कम गुड मॉर्निंग गुड आफ्टरनून गुड ईवनिंग सत श्री अकाल వింటున్నారు ప్రవాస ఆంధ్రలకు ఉండేటప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నేను మీ ఆర్జే కృష్ణ, మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ మీకు మాత్రమే చెప్తాతో మరోసారి ఈ వారం కూడా మీ ముందుకు వచ్చేసానండి. సో న్యూ జెర్సీ యుఎస్ఏ నుంచి ఈరోజు క్లైమేట్ చాలా చాలా బాగుంది, అండ్ మీరు నా కార్యక్రమానికి వెంటనే కాల్ చేసేయచ్చు. అలాగే ముందు రోజు ముందుగా ఏం చెప్పాలంటే, ఆనవాయితీ ప్రకారం మన షోలో మీకు మాత్రమే చెప్తా అంటూ ఈ రోజు లేదా ఈ వారం జరిగిన స్పెషాలిటీస్ గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో రేపు మదర్స్ డే, సో చాలా చోట్ల వరల్డ్లో మదర్స్ డే స్టార్ట్ అయిపోయింది. సో ఆ సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు, వందనాలు. సో వితౌట్ మదర్ మనం ఏమీ చేయలేము. సో అమ్మాయి అందరికీ మెయిన్. సో ఆ మాతృమూర్తులందరికీ మరోసారి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున అండ్ మనందరి తరఫున చాలా చాలా థ్యాంక్స్ చెప్పేసుకుందాం. అండ్ అలాగే ఈరోజు మే 9 స్పెషాలిటీ ఏంటంటే, మన తెలుగు సాహితీ చరిత్రలో మొట్టమొదటి వాగ్గేయకారుడైన పద కవితా పితామహుడిగా పేరుగాంచిన తాళ్ళపాక అన్నమాచార్యులు గారి జననం ఇవాళ. సో దట్స్ ఎ వెరీ వండర్ఫుల్ డే సాహితీ రంగంలో. అండ్ ఆయన 32,000 పైగా కీర్తనలు రచించారు అని మనకు తెలుసు, మనం రోజు మన ఇళ్ళల్లో వింటూనే ఉంటాం. సో రేపు మదర్స్ డే సందర్భంగా అండ్ హనుమాచార్య కీర్తన వినని చిన్నపిల్లలు పాడని తల్లు ఉండరు అని అనుకోవచ్చు మనం. సో జో అచ్యుతానంద జో జో ముకుంద అంటూ మన పిల్లల్ని పడుకోబెట్టడానికి తల్లు పడే పాటలు మనకు తెలుసు. సో ఆ కీర్తన కూడా హనుమాచార్యులు గారు రచించారు. సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ డే. అలాగే ఈరోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే, మార్నింగ్ నుంచి చాలా చాలా షోస్లో మనం వింటున్నాము మన మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారు నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం, అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కూడా ఈరోజే రిలీజ్ అయినాయి. సో గ్యాంగ్ లీడర్ అయితే 29 ఇయర్స్ అయిపోయింది, అండ్ జగదేక వీరుడు అతిలోక సుందరి అయితే 30 ఇయర్స్. లైక్ ఇట్స్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఆ సినిమాలు చూస్తూ మనం పెరిగాము. సో వి ఎంజాయిడ్ ఏ లాట్. చిరంజీవి గారి యాక్టింగ్ గురించి కానీ మనం చెప్పుకునే పాలెం కాదు కానీ, సో ఆ మూవీస్ మనం బాగా బాగా ఎంజాయ్ చేస్తాము. అలాగే ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇంకా స్పెషల్ అకేషన్స్ జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు. సో మీరు వెంటనే మన షోకి మీకు మాత్రమే చెప్తా కాల్ చేసేయండి. కాల్ చేసి మాట్లాడాలనుకుంటే ఇండియా వాళ్ళైతే 9705222005, యూఎస్ఏ నుంచి 9197012005, యూకే నుంచి అయితే 1158882005, లేదా ఇతర దేశాల వారు ఎవరైనా సరే స్కైప్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. స్కైప్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. సో డౌన్లోడ్ చేసుకోండి యాప్, త్వర త్వరగా వినేచ్చు, అండ్ ఆల్సో కాల్ చేసేసేయండి. సో ఈరోజు మన షో మీకు మాత్రమే చెప్తాలో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేసారండి. చేసినవి 6 సినిమాలు, లైక్ 2 ఫీచర్ ఫిలిమ్స్, 2 ఇండిపెండెంట్ ఫిలిమ్స్, ఇలా చిన్న చిన్న సినిమాలైనా 2 సార్లు సైమా అవార్డు గెలుచుకున్నారు బెస్ట్ యాక్టర్ కింద, అండ్ ఒకసారి బెస్ట్ ఫిలిం కింద కూడా వచ్చింది ఆయన యాక్ట్ చేసిన ఇండిపెండెంట్ ఫిలిం సైమా, అండ్ ఫీచర్ ఫిలిం ఇస్ ది ఎండ్. సో ఎంతోమంది ఔత్సాహిక కళాకారులు కొత్తగా ఇండస్ట్రీలో యాక్టర్ అవుదామని వస్తున్న ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచి, టాలెంట్ ఉంటే ఎంత దూరమైనా, అలుపు లేకుండా, ఎంత కష్టమైనా సరే ఆగకుండా మన ప్రయత్నం మనం చేస్తే సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తుందని నిరూపించిన యువ నటుడు మన యువ చంద్రకి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మన ఫేవరెట్ ప్రోగ్రామ్ మీకు మాత్రమే చెప్తా ద్వారా స్వాగతం పలుకుతున్నాం. యువ గారు స్వాగతం, సుస్వాగతం. హాయ్ హాయ్ కృష్ణ, ఎలా ఉన్నారు యువ గారు? యా నేను బాగున్నాండి, సూపర్ ఫైన్. సో ఈ క్వారంటైన్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది? క్వారంటైన్, అసలు క్వారంటైన్ అనే వర్డ్ కి ఇంతకుముందు ఎప్పుడో ఎప్పుడో విన్నట్టు గుర్తు, కానీ నేను ఐటీ జాబ్ చేస్తున్నప్పుడు అనుకుంటా, బట్ ఈ దెబ్బతో అందరికి తెలిసిపోయింది, ప్రపంచంలో ఉన్న అందరికి. ఇస్ ద సేమ్ కదా. సో మీరు సేఫ్ గా ఉన్నారని అనుకుంటున్నాను నేను. సో మనకి ఒక మొబైల్ కాలర్ యాడ్ అయిపోయారు యువ గారు, సో వారితో మాట్లాడేద్దాం. ష్యూర్ ష్యూర్. హలో, ఎవరండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. హలో హలో, నమస్తే అండి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం. మీ పేరు? నా పేరు అన్వేష్ అండి, నేను శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కాల్ చేస్తున్నాను. అన్వేష్ గారు, అన్వేష్ గారు నమస్తే అండి. సో మీకు మాత్రమే చెప్తా ప్రోగ్రామ్ కి స్వాగతం. అండ్ ఈ రోజు మనకి యువ నటుడు యువ చంద్ర మనకి లైన్ లో ఉన్నారు, మీరు వారితో మాట్లాడచ్చు. హాయ్ అన్నా. హాయ్ హాయ్ అన్వేష్. యా అన్నా అన్వేష్. యా అండ్ వాయిస్ యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ ఉంది, అదే అన్వేష్ అంటే నువ్వేనా అనుకున్నా. యా ఎలా ఉన్నావు అన్వేష్? యా బాగున్నా. బాగున్నారా? యా గుడ్ గుడ్ గుడ్.
వాట్స్ హ్యాపెనింగ్ అన్న, ఏం జరుగుతుంది అంత? యా ఇప్పుడే అడిగారు కృష్ణ కూడా లాక్డౌన్ గురించి, క్వారంటైన్ గురించి. సో యా ఈ లాక్డౌన్ ఫేజ్ లో నేను వీలైనంత టైం దొరికింది కదా, సో స్పెండింగ్ అ లాట్ ఆన్ కంటెంట్ అండ్ ఆల్. హౌ అబౌట్ యు అన్వేష్? యా కొన్ని రోజులు, యా ఆల్ గుడ్ అన్న, అంతా బానే ఉంది. కొన్ని రోజుల ముందు ఐ వాస్ టాకింగ్ టు సూర్య, సో మాట్లాడుతుంటే సూర్య అన్నతో మాట్లాడుతుంటే హీ సెడ్ హి వాస్ వర్కింగ్ ఆన్ ఎ స్క్రిప్ట్ అండ్ బేసిక్ లైన్ అండ్ ఐడియా చెప్పాడు, అండ్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ బ్రిలియంట్. అది దాని గురించి ఏమైనా స్టేటస్ తెలుసుకోవచ్చనా, ఎంతవరకు వచ్చింది, వాట్ ఇస్ ఇట్ లైక్? ఐ వాస్ వెరీ క్యూరియస్, చాలా రోజుల నుంచి ఐ వాస్ ట్రైంగ్ టు మెసేజ్ అండ్ టాక్ టు యూ, బట్ ఐ డిడ్ గెట్ ఏ ఛాన్స్. బట్ ఇఫ్ యూ కుడ్ షేర్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాజెక్ట్, ఎంతవరకు వచ్చింది ఏంటి. బట్ వెన్ ఐ హర్డ్ ద లైన్ ఐ థాట్ ఇట్ వాస్ బ్రిలియంట్. ఇట్ వాస్ అండ్ కొన్ని సీన్స్ కూడా ఐ డోంట్ నో నాకు చెప్పాడు బేసిక్, ఐ ఫెల్ట్ ఇట్ వాస్ రియలీ గుడ్. సో స్టార్ట్ చేశారా లేకుంటే వాట్ ఈస్ ద స్టేటస్ లైక్? షూట్ స్టార్ట్ అయిందా లేదా అని కనుక్కుందామని ప్లాట్ఫామ్ కావాలి. అన్వేష్ గారు మీరు నా క్వశ్చన్స్ అన్ని హైజాక్ చేస్తున్నారు, బట్ ఎనీవేస్ థాంక్స్ ఫర్ ఆస్కింగ్ ఆన్ ది టాప్. ప్రాజెక్ట్ ఏంటి అని నేను కూడా అడగబోతున్నాను. సో మాకు కూడా చెప్పేసేయండి ఆ స్టోరీ ఏంటో, మాకు తెలియని ఆ సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పేసేయండి. యా అంటే యాక్చువల్లీ వర్కింగ్ విత్ డైరెక్టర్ సూర్యప్రకాష్ అని, ఇట్స్ వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్. సో అయితే ఈవెన్ అన్వేష్ నోస్ హిమ్. సో అయితే ఒక అంటే ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ అని డెవలప్ చేసాం ఫస్ట్, సో అది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో విలేజ్ బేస్డ్ కామెడీ థ్రిల్లర్. సో యా సో థ్రిల్లింగ్ ఎలిమెంట్ మీద ఒక విలేజ్ ఎలా రియాక్ట్ అవుతుంది అనే పాయింట్ మీద, అండ్ అంటే ఈవెన్చువల్లీ కొన్ని పాయింట్స్ రివీల్ అవుతూ చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ అనమాట. ఈ మధ్యన మళ్ళీ మనం విలేజ్ బేస్డ్ సినిమాస్ చాలా చూస్తున్నాం. సో రంగస్థలం కూడా ఈ మధ్యనే విలేజ్ బేస్డ్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. సో మనం కూడా విలేజ్ బేస్డ్ మూవీస్ ని మళ్ళీ మళ్ళీ తీసుకొని వస్తే మన ప్రేక్షకులు తెలుసు కదా, తెలుగు ప్రేక్షకులు ఎంత, ఐ మీన్ కొత్త వారు ఎలా వచ్చినా ఏ కంటెంట్ వచ్చినా ఆదరించడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. సో మీరు కూడా చేస్తున్నంత చాలా హ్యాపీగా ఉంది. ఐ మీన్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. అన్వేష్ గారు థ్యాంక్స్ ఆస్కింగ్ ఫర్ దట్ క్వశ్చన్. యా సో అది లైక్ దట్స్ ద స్టేటస్. స్క్రిప్ట్ అంతా అయిపోయింది, సో జస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి. సో యూ హావ్ టు పిచ్ ఇట్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్. యా అంటే ఈ క్వారంటైన్ టైంలో లైక్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, చాలా మంది చాలా మూవీస్ అయిపోయినాయి, పెద్ద పెద్ద మూవీస్ నుంచి చిన్న చిన్న మూవీస్ వరకు. లైక్ పీపుల్ కాంట్ కంట్రోల్ దేర్ యునో ఆ టాలెంట్ ని ఎలా ఏదో రకంగా మనం స్క్రీన్ మీదకి తీసుకురావాలని చాలా మంది, ఐ మీన్ దే స్ట్రగుల్ ఏ లాట్ ఈ టైంలో. ఈ క్వారంటైన్ టైంలో మనకున్న ఈ ఖాళీ టైంని దాన్ని పర్ఫెక్షన్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ అరే ఎంతకీ ముందుకెళ్ళట్లేదు అని బాధ కూడా ఉంది. సో మీకు ఎట్లా ఉంది అంటే, త్వర త్వరగా మూవీ సెట్స్ మీదకి వెళ్ళిపోతే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది కదా, సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ క్వారంటైన్ సిచ్యువేషన్? రైట్, ట్రూ అండి. అంటే ఇప్పుడు యాజ్ యూ సెడ్ టైం దొరికినప్పుడు, అంటే వెన్ దేర్ ఇస్ అదర్ ఆప్షన్, ఇనిషియల్గా ఫ్రస్ట్రేషన్ అయితే అందరికి ఉండింది, మెల్లమెల్లగా అందరూ దే గాట్ యూస్ టు ఇట్. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మేము అంటే లైక్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ వాచింగ్ ఆల్ ది వరల్డ్ కంటెంట్, అండ్ నేను కూడా టైం దొరికినప్పుడల్లా చూడడం అండ్ ఫోకసింగ్ ఆన్ స్క్రిప్ట్ ఐడియాస్, ఎందుకంటే ఇంత టైం మళ్ళీ దొరకకపోవచ్చు, మళ్ళీ ఇంత ప్రెషియస్ టైం. సో దాట్స్ వన్ పాజిటివ్ థింగ్. సో ఒక్కసారి షూట్స్ పర్మిషన్స్ రాగానే వీఆర్ రెడీ అన్నమాట యాక్చువల్లీ. సో మాకు ఈ టైం కూడా దొరికింది కాబట్టి, అండ్ ప్యారలల్ ఇప్పుడు యూ కెన్ ఓటీటీ వెబ్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఆఫరింగ్ హ్యూజ్ కంటెంట్, సో అది కూడా ఫోకస్ చేస్తున్నాం మేము. సో నాట్ ఓన్లీ ఫీచర్ ఫిలిం, సో వెబ్ కి కూడా స్క్రిప్ట్స్ అంతా రెడీ చేసాము. యా ఇప్పుడు వెబ్ సిరీస్ జమానా నడుస్తుంది, అండ్ ఎవ్రీబడి హ్యావ్ అ మొబైల్ ఫోన్, మనం జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు బోల్డంత ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తుంది. సో నాకు ఆ రకంగా కూడా ఒక చిన్న క్వశ్చన్ ఉంది. సో మీరు ఈ మూవీస్లో కానీ యాక్టింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, ఐ థింక్ చాలా షార్ట్ మూవీస్లో మీరు యాక్ట్ చేశారు, లైక్ వీ హ్యావ్ సీన్ లైక్ చాలామంది యంగ్ జనరేషన్కి, ఇప్పుడున్న వాళ్ళకి చాలామందికి తెలుసు, లైక్ యూట్యూబ్లో రెగ్యులర్గా మంచి మంచి షార్ట్ మూవీస్ని బ్రౌజ్ చేసే వాళ్ళందరికీ ఈ మూవీస్ తెలుసు, తెలిసే ఉండుంటాయి, లైక్ లవ్ లొల్లి, చిత్ర ఐ లవ్ యూ, లైక్ విచ్ చిత్ర ఐ లవ్ యూస్ ఐ హ్యావ్ టు మెన్షన్ హియర్, లైక్ విచ్ హ్యాస్ గాట్ మాటీవీ అవార్డ్. అలాగే మీరు చేసిన వింధ్యా మార్తం ఇండిపెండెంట్ ఫిల్మ్, ఇలా షార్ట్ మూవీస్ చాలా ఉన్నాయి. అట్ ది సేమ్ టైము అప్పుడు రీచ్ జనాలకి రీచ్ అవ్వడానికి ఈ మనకున్న మేజర్ ప్లాట్ఫామ్ యూట్యూబ్.
తర్వాత తర్వాత మనం ఫేస్బుక్లో షేర్ చేసుకోవడం. కానీ ఇప్పుడు అట్లా లేదు. సో లైక్ యూ హ్యావ్ సో మెనీ యాప్స్, ఓటీటీ కంటెంట్ వచ్చేస్తుంది, చాలామంది ప్రొవైడర్స్ కొత్తగా కంటెంట్ ఉండి ఇంట్రెస్టింగ్గా ఉంటే తీసుకుందాం అని ట్రై చేస్తున్నారు. మీరు వెబ్ సిరీస్కి ఏమైనా మూవ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారా? లైక్ యూ వాంట్ టు సెటిల్ ఇన్ ఓన్లీ ఆన్ మూవీస్, లైక్ ఇట్లా మీ మీ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? యా అంటే ఇప్పుడు ఒకటి, యాజ్ అన్ యాక్టర్ దెర్ ఆర్ నో బౌండరీస్ అండి. అంటే లాంగ్వేజ్ బ్యారియర్ కానీ ఏది కూడా దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ అస్. సో నేను పర్టికులర్గా ఫీచర్ ఫిలిం అని కాదు, వెబ్ అని కాదు, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ కంటెంట్. సో ఒక మంచి స్క్రిప్ట్ ఉంది, ఈ కథ ఇప్పటివరకు రాలేదు, ఇది చూస్తే ఆడియన్స్ ఎగ్జైట్ అవుతారు అంటే ఐఎమ్ గేమ్ అనమాట. సో అది బీ ఫీచర్ ఫిలిం ఆర్ వెబ్ ఆర్ సే సపోజ్ తమిళ్ యూఆర్ ఓపెన్ ఫర్ ఎనీథింగ్ అనమాట. సో యా, మొబైల్ కాలర్ కూడా యాడ్ అయ్యారు యువ గారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ కృష్ణ గారు. హలో అండి. హాయ్, నమస్తే. తెలుగు ఎన్ఆర్ఐకి స్వాగతం. మీకు మాత్రమే చెప్తా ప్రోగ్రామ్ కి మరీ మరీ స్వాగతం. సో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఆఫ్ యువ, నేను హెల్మెట్ కాల్ చేస్తున్నాను. నా పేరు శ్రీకాంత్ అండి. సో ఫైనల్లీ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏ శ్రీకాంత్ అండి? ఎక్కడి నుంచి శ్రీకాంత్ అంటే, జస్ట్ 2 డేస్ బ్యాక్ సవారీకి మీరు ఇంటర్వ్యూ చేసిన శ్రీకాంత్ మూవీలో లాస్ట్ వీక్ ఇంటర్వ్యూ చేస్తా. అదే అదే అదే, థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ అది వెయిట్ చేస్తున్నాను చాలాసేపు, పోల్ పెట్టి ఫైనలీ తెలుగు ఉన్నారై మళ్ళీ ఇలా బ్యాక్ జాయిన్ అని చాలా ఆనందం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ యువ ఆల్రెడీ లైన్ లో ఉన్నారు, తన కోసం నేను మళ్ళీ కాల్ చేస్తాను. లాక్డౌన్ వల్ల ఇక్కడ కలవడం కుదరలేదు. కంప్లీట్లీ యువర్స్, మీరు మాట్లాడేది శుభ్రంగా. యువ, హౌ ఆర్ యూ? బాగున్నాను మామ, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్, ఆల్ గుడ్. సో జస్ట్ అంటే సర్ప్రైజ్ రాయలేదా లేదా, లైక్ యా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో లైక్ యునో కాల్ చేస్తే జనరల్ కనెక్ట్ అవుతుందా అని చెప్పి ట్రై చేస్తాను. అండ్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది శ్రీకాంత్ గారు, కొంచెం మనం వెయిట్ చేయాలి అంతే. అంటే మల్టిపుల్ కాలర్స్ ఉంటే ఒకసారి లేట్ అవుతుంది, బట్ ఫైనల్లీ యూ మేడ్ ఇట్. 40 మినిట్స్ హోల్డ్ లో పెట్టారు లాస్ట్ టైం, కంప్లైంట్ కూడా చేస్తున్నారు. యాక్చువల్లీ శ్రీకాంత్ చాలా మందికి అంటే అట్లీస్ట్ ఫైటర్స్ మీద కనబడ్డాడు కాబట్టి యాక్టర్ గా తెలుసేమో, బట్ ఈస్ ఎ గుడ్ రైటర్ అండ్ యాజ్ అ డైరెక్టర్ టు బి అన్లీస్ట్. సో వి ఆల్వేస్ డిస్కస్ అబౌట్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్. యా ఆఫ్ కోర్స్, లాస్ట్ వీక్ మా టాలెంట్స్ అన్ని మేము డిస్కస్ చేసాము. సో ఇక్కడ నేను కాల్ చేయడం రీజన్ ఏంటంటే, యువ నాకు యాక్చువల్ డేట్స్ ఇవ్వట్లేదండి. సో కలుద్దాం రైటింగ్ ఏమన్నా అని అంటే, సో ఐ థాట్ మేబీ దిస్ ఇస్ ద మీడియం అన్నమాట. ఓకే, రికమెండేషన్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకుల తరఫున అందరి నుంచి యువ గారు, ప్లీజ్ మీ డేట్స్ అడిగి ఇవ్వండి. యా అంటే క్వారంటైన్ టైం కదా, సో ఎక్కువ మంది అడుగుతున్నారు శ్రీకాంత్, నేను చెప్తాను క్యూ నెంబర్. థ్యాంక్ యూ సో మచ్. సో క్వారంటైన్ అవ్వగానే ఈ లాక్డౌన్ అయిపోగానే, ఐ మీన్ వెరీ అన్ఫార్చునేట్ ఈ కరోనా వల్ల ఈ లాక్డౌన్ ఇవన్నీ, బట్ యు నో వన్స్ దిస్ ఇస్ డన్, కృష్ణ గారు మీరే సాక్ష్యం. ఓకే, మళ్ళీ మనం సాక్ష్యం కాదు, మళ్ళీ మనం ఒక షో, మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పెట్టుకోవాలి మనం. మీరు ఏమేమి డిస్కస్ చేశారు, మీ జర్నీ ఎలా జరిగింది, ఆ మూవీ గురించి మనం మాట్లాడుకోవాలి, అది ఎంత హిట్ అయిందో కూడా మనం అందరికీ చెప్పుకోవాలి. మీరు ఎలా ఉందంటే మొత్తం స్క్రిప్ట్ కూడా అక్కడే చెప్పండి అన్నట్టుందండి. లేదు డెఫినెట్లీ, సో అందుకే కాల్ చేశాను. సో వెరీ నైస్ మీటింగ్ యూ బ్యాక్ అగైన్ కృష్ణ గారు. అండ్ యువ ఇస్ లైక్ యునో, ఐ జస్ట్ వాంట్ టెల్ యూ ఫ్యూ థింగ్స్. లైక్ యునో క్రేజీ యాక్టర్, క్రేజీ యాక్టర్ తెలిసింది అందరికి, బందమరిగడ్ కానీ తను చేసిన ది ఎండ్ కానీ ఇవన్నీ చూసిన వాళ్ళకి. చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నాయి కొన్ని బందమరిగడ్ లాంటి షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ. దే షుడ్ వాచ్ హిస్ వర్క్ అండ్ ఆల్. సో ఏంటంటే తనకు కావాల్సిన రికగ్నిషన్ ఏదైతే ఉందో ఇంకా అవ్వలేదు. సో ఎవరు వాళ్ళ యువాన్ని తీసుకెళ్లే ముందే మేము గ్రాడ్ చేద్దామన్న ఉద్దేశంతో కాల్ చేస్తున్నాను అనమాట. యా, రికగ్నిషన్ అంటే మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు. సో ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఫర్ ఎన్ అప్కమింగ్ యాక్టర్ టు గెట్ ఎ ప్రెస్టీజియస్ అవార్డ్ లైక్ సైమా బెస్ట్ యాక్టర్ రావడం, అది ఒక ఇండిపెండెంట్ ఫిలిం బంధం రేగడికి రావడం, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఐ మీన్ హీ, ఐ థింక్ హీ హ్యాస్ సీన్ దట్ సక్సెస్ యాక్టర్ పరంగా, యాక్టింగ్ పరంగా ఆయన అవార్డ్ రావడం. ఐ మీన్ వీఆర్ ఆల్సో సో హ్యాపీ.
ఐ థింక్ హీఈస్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అబ్సల్యూట్లీ అండి అబ్సల్యూట్లీ ఎందుకంటే లక్కీగా ఏంటంటే తను చేసిన దాంట్లో నేను కూడా ఉండి అందులో తను చేసిన షాప్ లో నేను కూడా ఒక పార్ట్ అయి ఉండి దానికి సైమ్ అవార్డు రావడం అనేది ఇంకా అండ్ తనతో క్లోజ్ గా ట్రావెల్ అవ్వడం అనేది ఇట్స్ లైక్ ఫర్ మీ ఇట్స్ అ ప్రివిలేజ్ యాక్చువల్లీ చాలా బాగుండింది సో ఐ వాంటెడ్ హిమ్ టు గో ఫర్దర్ అండ్ ఆల్ సో మీకు ఇంకా చాలా కాల్స్ వస్తుంటాయేమో సో ఏంటంటే మీ త్రూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో త్రూ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యు ఆర్ ఈ క్వారంటైన్ లాక్డౌన్ అయిన తర్వాత కొంచెం మాకు టైం ఇస్తే దట్ వి వాంటెడ్ టు గ్రాబ్ యు సో శ్రీకాంత్ గారు మీరు ఆయన ట్రావెల్ చేశారు కాబట్టి ఒక క్వశ్చన్ ఉంది శ్రీకాంత్ కాల్ చేస్తాడు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్స్ సో మచ్ ఫర్ కాలింగ్ శ్రీకాంత్ అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ కృష్ణ గారు లైక్ ఎవ్రీ ఆల్మోస్ట్ నేను ఏదైనా స్క్రిప్ట్ ప్లాన్ చేస్తున్నాను అంటే డెఫినెట్లీ ఎవరిదైనా ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఫస్ట్ వీడే ఉంటాడు సో దట్స్ బికాస్ హీ హాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ ఆల్ సో నీకు తెలియకుండా ఏం చేయను రా శ్రీకాంత్ ఓకే మీ తరఫున ఒక క్వశ్చన్ టు యువ గారు సో మీరు ఆయనతో జర్నీ చేశారు కాబట్టి సో ఆయనలో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి లైక్ ఆయన ఇలాగే ఎప్పుడు సైలెంట్ గా ఉంటారా లేదా హౌ ఈస్ లైక్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మీ మీ ద్వారా ఓకే సో అది చాలా ఇరకాటం లేసే క్వశ్చన్ అడిగారు బట్ ఐ వుడ్ సే సి టాలెంట్ ఉన్న వాళ్ళకి దే డోంట్ హావ్ టు నాక్ ఫర్ ఆపర్చునిటీ అనేది నాకు నా ఉద్దేశం అది డెఫినెట్లీ యువలో చాలా అది అయింది యాక్చువల్లీ యూనో ద ఎండ్ కానీ ది బంధం రేగడం కానీ ఆపర్చునిటీస్ అవన్నీ బట్ ఐ వుడ్ ఇఫ్ సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఐ వుడ్ సే మోర్ కొంచెం ఎక్స్ట్రావర్ట్ గా ఉంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీ వస్తాయి ఐ మీన్ వాట్ హీ డిజర్వ్స్ అనేది నా ఫీలింగ్ బట్ ఆల్రెడీ తను ఆల్రెడీ టెరిఫిక్ యాక్టర్ దాంట్లో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం తను చూస్తుంది ఎవరు ఏంటి బట్ యువ ఇస్ వెరీ చూజీ సో స్క్రిప్ట్స్ వచ్చేవి కూడా వెరీ చూజీ అంటే ఏది వచ్చినా అది చేయాలి అలా నేను లేదు సో గుడ్ ఐ మీన్ అది ఇట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్ యాక్చువల్లీ బట్ ఐఎమ్ సీయింగ్ 2020 లాక్డౌన్ వల్ల అయింది కానీ అదర్వైజ్ మార్చ్ లో తంది వెరీ గుడ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యేది బట్ ఇట్స్ నాట్ నాకు అలాంటిది ఒక క్వశ్చన్ ఉంది యాక్చువల్గా అంటే ఆయన చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ అవార్డు ఖచ్చితంగా వస్తాయన్న స్క్రిప్ట్స్ ఆయన చూస్ చేసుకుంటారు లేకపోతే ఈయన చూస్ చేసుకున్న తర్వాత అవార్డు పక్కా అవుతుందా తను చేయడం వల్ల అవార్డ్స్ వచ్చాయి సూపర్ సూపర్ యాక్చువల్లీ తను చేయడం వల్ల అవార్డ్స్ డెఫినెట్లీ చెప్తున్నాను తను కాకుండా వేరే ఏ యాక్టర్ చేసినా కూడా వాటికి అవార్డ్స్ వస్తాయని అట్లీస్ట్ ఐ డోంట్ బిలీవ్ సో తను చేయడం వల్ల తన యాక్టింగ్ వల్ల ఆ సినిమా చాలా మందికి రీచ్ అయ్యి అవార్డ్స్ వచ్చినాయి అనమాట సో ఇలాంటివి ఇంకా ఐ మీన్ ఆల్ ఐ బిలీవ్ ఇస్ లైక్ యూనో ఐ థింక్ తను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇవన్నీ దాటేసి 70 mm కూడా ఆల్రెడీ రీచ్ అయిపోయింది ఆల్రెడీ బట్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ హిమ్ టు డూ మోర్ ఈ అవార్డ్స్ ఇవన్నీ ఆల్రెడీ సోషల్ మీడియాలో చూడని అవార్డ్స్ అనే తను చూస్తాడు ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళి తను ఏదో మళ్ళీ మన సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డు కాకుండా సైమా యాక్చువల్లీ ఫీచర్ ఫిల్మ్ అవార్డు తీసుకోవడం త్వరలో ఉంటుంది డెఫినెట్లీ దాంట్లో క్వశ్చన్ లేదు దాంట్లో కూడా లక్కీలీ ఇప్పుడు కాల్ చేయడం రీజన్ దాంట్లో కూడా కొంచెం పాట అయి ఉంటే బాగుంటుంది అయితే డౌన్ టు ఎర్త్ లో మాట్లాడారు కానీ శ్రీకాంత్ గారు మీకు కూడా సవారీలో యు డిడ్ ఎ టెరిఫిక్ జాబ్ సో ఎవ్రీబడి డిజర్వ్స్ ఎన్ అవార్డ్ సో ఇట్స్ లైక్ హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్ అంటారు నోబడి నోస్ యు థింక్ ఏంటంటే నన్ను నేను యాక్టర్ అవడానికి నాలో చాలా ఇన్స్పిరేషన్ యువాది కూడా ఉందన్నమాట ఐ వాస్ ఆల్వేస్ అ రైటర్ అండ్ డైరెక్టర్ బట్ హీ ఆల్వేస్ సెడ్ యా దేర్ సంథింగ్ ఇన్ యూ శ్రీకాంత్ యూ కెన్ ట్రై అని చెప్పి సో ఇప్పుడు నాలో నాకు మీరు అన్నట్టు ఏదన్నా చిన్న కాంప్లిమెంట్ కానీ కమెంట్ కానీ ఏది ఇచ్చినా అది పాజిటివ్ నెగిటివ్ ఏదన్నా ఐ వుడ్ గివ్ ఇట్ టు యువ అంటే ఎవరైనా నెగిటివ్ అంటే యువ అనవసరంగా చెప్పావు కదా అంటాను బాగుంది అనుకో ఐ విల్ టేక్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ సో యువ గారు చెప్పినంత కరెక్ట్ అన్న మీరు ఏమన్నా కాంట్రడిక్ట్ చేస్తారు లేదు డెఫినెట్లీ వర్డ్ అబ్సల్యూట్లీ వర్డ్ మొత్తం ఆనెస్ట్ గానే చెప్తున్నాడు సో బట్ యా యాజ్ ఐ టోల్డ్ ఎవ్రీ సింగిల్ స్టెప్ లో వాడు కూడా ఉంటాడు యాక్చువల్లీ నేను వేసే దానిలో సో లైక్ జర్నీ టుగెదర్ యా ట్రూ ట్రూ డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ గైస్ సో బేసికలీ అంటే నెక్స్ట్ మళ్ళీ తెలుగు ఉన్నారు రేడియోలో మళ్ళీ మేము ఇద్దరం ఒకే ప్లాట్ఫామ్ ఒకే సినిమా గురించి మాట్లాడాలని ఐ మీన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ కుడ్ హ్యాపెన్ వెరీ సూన్ ఆఫ్టర్ దిస్ లాక్డౌన్ అని చెప్పి లాక్డౌన్ అయిన తర్వాత అనుకుంటున్నాను నేను సో హోప్ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్ అండ్
నేను చెప్పేది నేను తెలుగు నేరా రేడియస్ ప్రేక్షకులకు కానీ ఏంటంటే ఈజ్ యాక్చువల్ టాలెంట్ టు లుక్అవుట్ ఫర్. సో ఏమవుతుందంటే కరెక్ట్ ఆపర్చునిటీ కానీ కరెక్ట్ ఆబ్వియస్లీ ఈస్ వెరీ చూసి అది పక్కన పెడితే యూ విల్ సీమ్ ఇన్ 2021 అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్ అండ్ దట్ విల్ హ్యాపెన్. ఇదే ఇదే మాట నేను మళ్ళీ అగైన్ తెలుగు నేరా రేడియో చెప్తాను. యా డెఫినెట్ గా డెఫినెట్ గా మేము కూడా మా షోలో మేము వెయిట్ చేస్తుంటాం, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. డెఫినెట్ డెఫినెట్ గా అండి. థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్స్ ఫర్ కాల్. థ్యాంక్ యూ సో మచ్ కాలింగ్. ఇట్స్ వర్త్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ 10 మినిట్స్ ఆన్ అ కాల్. సో థ్యాంక్ యూ సో మచ్ కలుసుకోవాలనుకున్నాను. నెక్స్ట్ టైం మీకు డైరెక్ట్ లైన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ లేదండి, ఆల్రెడీ వేరే ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు కదా యూనిట్ టూ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. యా షూర్ థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ థ్యాంక్స్ శ్రీకాంత్ ఫర్ కాలింగ్. బై. సో యువ గారు coming back after talking to Srikanth, so we could understand like మీ కాన్సన్ట్రేషన్ అంతా మూవీస్ మీద యాక్టింగ్ మీద ఉంటుంది, సో అదర్ విషయాల గురించి మీరు పెద్దగా పట్టించుకోరు అన్నది. సో అదే కంటెక్స్ట్లో నేను క్వశ్చన్ అడుగుతున్నాను, హౌ డూ యూ టేక్ లైక్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్? ఐ మీన్ ఇప్పటివరకు మీరు తీసిన మూవీస్, సో ఇక్కడ మనం సక్సెస్ ఫెయిల్యూర్ అన్న మాట ఈ రోజుల్లో వ్యూస్ తోటి, నెంబర్ ఆఫ్ వ్యూస్, మీకు వచ్చిన నెంబర్ ఆఫ్ వ్యూస్ని బట్టి మారిపోయింది. సో వ్యూస్ ఎక్కువ ఉంటే సక్సెస్ అని, వ్యూస్ లేకపోతే ఫెయిల్యూర్ అన్నట్టు అయిపోయింది. ఇది వరకు ఉన్న పారామీటర్స్ వేరు, ఇప్పుడున్న పారామీటర్స్ వేరు. సో మీరు చేసిన మూవీస్ చూస్తే ఇట్ హ్యాస్ గట్ ఆల్మోస్ట్ అన్నీ కలుపుకొని ఒక 11-12 మిలియన్ ఉంటాయి కదా వ్యూస్, రైట్ రైట్, విచ్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో దాన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? లైక్ ఒకవేళ ఏదన్నా మీరు మూవీ పెట్టినప్పుడు అది పెద్దగా వ్యూస్ రాకపోతే, లైక్ ఎవ్రీ అదర్ యాక్టర్ లైక్ మూవీ రిలీజ్ అయిన తర్వాత బాగుందా బాగాలేదా అన్న టెన్షన్ ఉంటుంది కదా, అట్లాగే వ్యూస్ వచ్చినా రాకపోయినా ఈ షార్ట్ మూవీస్లో అది బాగా ఆడినా ఆడకపోయినా, మీకు హౌ డు యూ టేక్ దట్? రైట్, అంటే యాక్చువల్గా నేను ఇప్పటివరకు చేసిన కూడా అంటే నాట్ కంప్లీట్లీ ఎక్స్పెరిమెంటల్, అంటే ఆడియన్స్కి అంటే ఎంతమంది ఆడియన్స్కి క్యాటర్ అవుతాయి అని ఒక అండర్స్టాండింగ్తో చేసినవి. సో ఒక ఒకవేళ నిజంగా చేసినాం కానీ తక్కువ వ్యూస్ వచ్చాయి అంటే వీల్ అట్లీస్ట్ నో ఓకే ఈ కాన్సెప్ట్ కి మనం అనుకున్నంత రీచ్ రాలేదు, సో దట్స్ అ లెర్నింగ్. సో దేర్ ఇస్ నథింగ్ టు గెట్ డిసప్పాయింటెడ్, బికాస్ అ చాయిస్ మేడ్ ఇస్ అ చాయిస్ మేడ్, దట్స్ ఇట్. సో నాకేంటంటే ఒక బిలీఫ్ అంటే ఇప్పుడు థింగ్స్ ఆర్ చేంజింగ్, ఆడియన్స్ వాళ్ళ టేస్ట్ మారుతుంది. సో కొత్త కథ చూపిస్తున్నాము అంటే మోస్ట్ ప్రాబబ్లీ 99.9% వాళ్ళు ఆదరిస్తారు. సో అది బి ఆన్లైన్ ఫిలిం ఆర్ ఫీచర్ ఫిలిం, కంటెంట్ విల్ డిసైడ్ అనేది నా ఇంటెన్షన్ అన్నమాట. యా కరెక్ట్ అండి యువ గారు. మాకు ఒక ఇంకొక మొబైల్ కాలర్ కూడా యాడ్ అయిపోయారు, సో వాళ్ళతో కూడా మనం మాట్లాడేద్దాం. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, మై నేమ్ ఇస్ వరుణ్. వరుణ్ గారు నమస్తే, తెలుగు ఎన్ఆర్ఏడికి స్వాగతం. మీకు మాత్రమే చెప్తాకి స్వాగతం. నా పేరు ఆర్జే కృష్ణ. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాండి. వరుణ్ గారు హైదరాబాద్ నుంచి మనకి ఇవాళ యువ చంద్ర లేటెస్ట్ సెన్సేషన్ యాక్టర్ ఉన్నారు, మీరు మాట్లాడచ్చు వారితో. యా గుర్తుపట్టి ఉండకపోవచ్చు మీరు, లైక్ ఇట్ బీన్ సో మెనీ ఇయర్స్. యాక్చువల్లీ పాత స్నేహం ఉంది మనకి, బట్ ఇట్ ఇస్ ఇట్ 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 గోస్ బ్యాక్ టు లైక్ ఇన్ఫోసిస్ డేస్. ఓకే, ఇది చిత్ర ఐ లవ్ యు టీమ్ లో వరుణ లేకపోతే? యా గాట్ ఇట్. యా మనం ఒక హై వరుణ్, హౌ ఆర్ యు? లాంగ్ టైమ్ మ్యాన్, సో లాంగ్ టైమ్. ఐ వాస్ సో ఎక్సైటెడ్. మీరు దీనిలో వస్తున్నారు, సో ఫైనల్లీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మనం అట్లీస్ట్ కొంచెం క్యాచ్అప్ చేయడానికి అవకాశం దొరికింది అని చెప్పి. థ్యాంక్స్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ కృష్ణ గారు, హిస్ బికమ్ సో ఫేమస్. సో నౌ యు ఆర్ బ్రింగింగ్ మీ బ్యాక్ చిత్ర ఐ లవ్ యు మెమరీస్. గుర్తుంది మొత్తం షూటింగ్ వచ్చింది మనం అంతా. ఇట్స్ బీన్ అప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉండింది యాక్చువల్లీ. లైక్ కృష్ణ గారు, ఐ నో I knew like you were way back even before he started doing Chitra I Love You. So it's like we apade maaku telusu tinaki chaala talent undi, chaala passion undi. That was like the striking thing that we could see. And the first thing okallo edo okati observe chestam kada, nenu observe chesina ade anamata tanlo. So I was really happy for him that finally
చిన్న బ్రేక్ త్రూ వచ్చింది అండ్ హీ విల్ బికమ్ విజిబుల్ టు ఎవ్రీబడి అండ్ హీ విల్ గో స్టెప్ బై స్టెప్. సో అట్లానే తను ఫుల్ ఫీచర్ ఫిల్మ్ చేశాడు. బట్ ఐ నెవర్ టాక్ టు హిమ్ ఆఫ్టర్ దట్. లైక్ ఐ వెంట్ మై అదర్ వేస్, ఐ వెంట్ టు యుఎస్ అండ్ ఐ కుడెంట్ అదర్ నేను మీతో అసలు కనెక్ట్ అవ్వలేకపోయాను యువర్. బట్ గుర్తు పెట్టుకుని కాల్ చేశారు. ఇట్స్ లైక్ సీరియస్లీ ఇట్స్ వెరీ been very long actually. And Garu Akkarle Varun kalisi chesam kada, so it's nijanga uncomfortable undi. But yeah, Hyderabad, okay, we'll definitely meet up Varun. And actually Varun good chesadu kada Chitra I love you. Gurtostey naaku first gurtochedi entante the very first shot we planned, mean pettina spot or shoot location valla security guards almost police security force laga anamata vallu vachi అరెస్ట్ అయిపోయారు ఆల్మోస్ట్. హెచ్సీ లో ప్లాన్ చేసాము చేసుకున్న స్పాట్ అది వెరీ ఫస్ట్ షాట్ అనమాట. మంచి ముహూర్తం. సో అలా కుదిరిపోయింది అనమాట. జరిగింది షూటింగ్ లో రెడ్ జోన్ లో వచ్చారు పోలీసు వాళ్ళు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి టీం. అంటే నేను నైన్ ఐ వాజ్ ఆన్ అండ్ ఆఫ్ ఇన్ ద టీం బట్ నేను అప్ క్లోజ్ చూసాను కదా. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తీసారు వాళ్ళు. అన్ని తట్టుకుని నిలబడి ఒక్కొక్కటి థాట్ చేసుకుంటూ పర్మిషన్ తీసుకుని కొన్ని కొన్ని చోట్ల పర్మిషన్స్ లేకుండా ఎర్లీ మార్నింగ్ అని నైట్ అని అట్లా ఐ మీన్ అది ఇది అని కాదు చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని చాలా ప్యాషనెట్ గా చేశారు అనమాట టీం అంతా అప్పట్లో. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ చిత్ర ఐ లవ్ యూ టీమ్ యువగారితో పాటు ఎంతో మంది ఆస్పైరింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు షార్ట్ మూవీస్ కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు అన్ని కాదు. లైక్ గోడలెక్కి ఎక్కడ కొండలెక్కి దే వాంట్ టు గివ్ ద బెస్ట్ షాట్ విత్ ఇన్ ది ఎక్విప్మెంట్ దే హ్యావ్. లైక్ వాళ్ళ దగ్గర ఉన్న 5-10 రూపాయలతోనే ఎంత బాగా తీయగలరు అన్నది మనం ఈరోజు చూస్తున్నాం ఎన్నో షార్ట్ మూవీస్. సో వాళ్ళందరికీ కూడా ఈ మూవీస్ అవార్డ్స్ రావడం తోటి మన తోటి వాడికి ఇట్లా అవార్డు వచ్చింది వాళ్ళు ఎంత కష్టపడినా. సో చిత్ర ఐ లవ్ యూ టాపిక్ వచ్చింది కాబట్టి మా టీవీ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది అప్పుడు కంటెస్ట్ లో. సో ఇట్స్ రియల్లీ ఈ ప్యాషన్ ఉంటే యూ కెన్ రీచ్ హైట్స్ అన్నది మనం ఈ షార్ట్ మూవీస్ ద్వారా వీళ్ళు పెట్టే ఎఫర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. గుడ్ 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 వరుణ్ గారు. సో ఇంకా మీకు మీకు ఆల్రెడీ ఆయన అప్పటి నుంచి తెలుసు కాబట్టి సో మీరు ఇంకేమన్నా ఆయన్ని అడుగుదాం అనుకుంటున్నారు? మీకు మాత్రమే చెప్తా అంటూ ఆయన మాకేమన్నా సార్ తెలియని విషయాలు చెప్పేలాగా మీరు ఆయన చేయగలరు? నేను లాస్ట్ 45 మినిట్స్ నుంచి ట్రై చేస్తున్నాను నాకు లైన్ దొరకట్లేదు. నేను అడుగుదాను ఆల్మోస్ట్ అడిగేశారండి. ఐ లైక్ స్ట్రైకింగ్ ఆఫ్ మై క్వశ్చన్స్ అనమాట. ఓకే ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఏం అడగాలి ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. నేను ఆలోచిస్తున్నా ఫైనల్లీ ఇట్ ఎండెడ్ అప్ విత్ 2 క్వశ్చన్స్. 1, మీరు ఫుల్ అండ్ ఫీచర్ ఫిల్మ్ చేశారు కదా ది ఎండ్, మాకేమన్నా అందులో కొన్ని స్వీట్ మెమరీస్ చెప్పండి. ది ఎండ్ యా యాక్చువల్లీ అంటే ఫస్ట్ సేమ్ రాహుల్ తోనే చేయడం, అంటే చిత్ర ఐ లవ్ యూ డైరెక్టర్ రాహుల్ తో చేయడం ఫస్ట్ గుడ్ మెమరీ ఇప్పుడు. అంటే రాహుల్ లేటర్ వెంట్ అండ్ డిడ్ టాక్సీ వాలా ఫిలిం. సో అప్పుడు ది ఎండ్ ఫిలిం కూడా కైండ్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టైల్లోనే చేసింది అది కూడా సేమ్ కొంచెం లిటిల్ బిగ్గర్ బడ్జెట్ తోటి. సో దానిలో కూడా సిమిలర్ ఇష్యూస్ అన్ని వచ్చాయి. బట్ వన్ స్ట్రేంజ్ థింగ్ ఐ రిమెంబర్ అది అంటే ఇట్స్ అ హారర్ ఫిలిం కదా, క్లైమాక్స్ షూట్ చేస్తున్నాము హౌస్ దీనిలో ఉంటుంది. అంటే క్లైమాక్స్ అంటే ఇంకా ఈవిల్ ఆ డెవిల్ ఏదైతే ఉంటుందో దాని రివీలింగ్ షాట్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు మిడ్ నైట్ మేబీ మరి టైం గుర్తుంది 11 or 12 ఐ డోంట్ నో. సో ఆ టైంలో జరుగుతున్నప్పుడు సడన్ గా పవర్ ఆఫ్ అయింది. సో పవర్ ఆఫ్ అయింది బయట ఏమో ఆల్మోస్ట్ తుఫాన్ సిచ్యువేషన్ అన్నమాట, పారానార్మల్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో అందరూ కరెక్ట్ పవర్ ఆఫ్ కాగానే అందరు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసారు కొంతమంది. సర్ప్రైజింగ్లీ నా పేరు ఉంటుంది అన్నమాట ఒక అమ్మాయి, తను మాత్రం కూల్ గా ఒక 10 మినిట్స్ నడుచుకుంటూ వచ్చింది వాట్ హ్యాపెండ్ అనుకుంటూ. సో అందరు వివరాలు ఒక్కతే లోపల ఉంది అనమాట అని చూసాం. సో ఆ సిచ్యువేషన్ మాత్రం ఇప్పటికి గుర్తుంటుంది, బయట మొత్తం తుఫాన్ కరెంట్ పోయింది. షూట్ చేసిన సీన్స్ లో అమ్మాయి ఉంది కదా, నిజంగా దయ్యం కాదు కదా. అదే ప్రూఫ్ అన్నమాట, బయటకు వచ్చింది కాబట్టి వి వర్ ఓకే హ్యాపీ. సో హర్రర్ మూవీ తీస్తూ మీకు ఒక హర్రర్ సీన్ జరిగింది అన్నమాట. గుడ్ గుడ్ ఆల్మోస్ట్ పారానార్మల్ ఎక్స్పీరియన్స్ అయింది అన్నమాట అప్పుడు. యా అండ్ ఆఫ్ కోర్స్ ది ఎండ్ లో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది మన నువ్వు నేను ఏమో ఆ సాంగ్ గురించి. బాబోయ్ ఆ సాంగ్ టూ మచ్ అండి. అది అసలు మూవీకి ఒక 2 మిలియన్ వ్యూస్ ఉంటే సాంగ్కి 4 మిలియన్ వ్యూస్. ఇట్స్ లైక్
క్రేజీ అది. సో హౌ డు యూ ఫీల్ లైక్ ఆ మూవీ సాంగ్స్ గురించి కానీ ఆ మూవీ గురించి ఇంకేమన్నా విశేషాలు కానీ? ఆ మూవీ సాంగ్స్ యాక్చువల్లీ చాలా అంటే ఉన్నవి తక్కువ సాంగ్స్, ది ఎండ్ లో కపుల్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి, బట్ ఆ నువ్వు రెండు ప్రేమ వాజ్ అ వెరీ గుడ్ మెలడీ. అండ్ ఇన్ఫాక్ట్ ఆ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్స్ మేము యాక్చువల్లీ ఇండియా మారుతాం అని షార్ట్ ఫిల్మ్ చేసాము, సో దానికి కూడా వాళ్ళే వంశీ అండ్ హరి అని. అండ్ లిరిసిస్ట్ శర్వా ఆల్సో ద సేమ్, రెండింటికి అమేజింగ్ టాలెంట్ యాక్చువల్లీ. అండ్ ఇండియా మారుతంలో వరం అనుకున్న సాంగ్ వాజ్ వైఫ్ అనమాట. చాలా చాలా స్పెషల్ సాంగ్ అంటే మేము చేసినప్పుడు మాకు తెలియలేదు, బట్ ఎప్పుడైతే అప్లోడ్ చేసామో తర్వాత యూట్యూబ్ లో ఈవెన్ ఆఫ్టర్ షార్ట్ ఫిల్మ్ గాట్ అప్లోడెడ్ దాన్ని సెపరేట్ గా తీసి కట్ చేసాము. యా ట్రూ ట్రూ. యా అది వింధ్యా మారుతం కూడా ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ది అదర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ విచ్ ఐ వుడ్ లైక్ టు టాక్. అండ్ బిఫోర్ గోయింగ్ దేర్ మనకు చాలా మందికి తెలియదు ది అండ్ మూవీ డైరెక్టర్ మన టాక్సీ వాలా మూవీ డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్. సో హీ స్టార్టెడ్ విత్ చిత్ర ఐ లవ్ యూ అండ్ దెన్ హీ వెంట్ ఇన్ టు డైరెక్ట్ ఫీచర్ ఫిల్మ్స్ లైక్ ది ఎండ్ అండ్ దెన్ హీ గాట్ అన్ ఆపర్చునిటీ విత్ విజయ్ దేవరకొండ టాక్సీ వాలా అండ్ నౌ హీ ఈస్ గోయింగ్ టు డూ ఏ మూవీ లైక్ శ్యామ్ సింగరాయ్ విత్ నాని. సో చూడండి, సో వీళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఫస్ట్ నుంచి షార్ట్ మూవీస్ చేసుకుంటూ ఇంత సక్సెస్, లైక్ ప్యాషన్ ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళచ్చు అని చెప్పడానికి ఒక ఇంతకన్నా గొప్ప టీంని మనం చూపించలేమన్న ఫీలింగ్. వరుణ్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అస్. యా మనకు ఒక మొబైల్ కాలర్ కూడా యాడ్ అయిపోయారు, మనం మాట్లాడేద్దాం. షూర్. హలో. హలో అండి. హలో నమస్తే అండి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం. నేను ఆర్జే కృష్ణ, మీకు మాత్రమే చెప్తా ప్రోగ్రామ్కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు? హాయ్, ఆర్జే కృష్ణ, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. నా ఫ్యాన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు? నా పేరు తర్వాత తెలుసుకుందామండి. యువగారు ఉన్నారండి? యా తప్పకుండా ఉన్నారండి. యా హాయ్ అండి. హాయ్ యువగారు, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ గుడ్, ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నానండి. మూవీస్ అన్ని చూసాను, ఈ షార్ట్ ఫిలిమ్స్ అన్ని చాలా రెగ్యులర్ ఫాలో అవుతుంటాము. నేను లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీస్ అండి. అంటే ఎనీ అప్డేట్స్ ఫర్ us on your next project now? Yeah, actually, as I told earlier, మొత్తం స్క్రిప్టింగ్ స్టేజ్ అంతా అయిపోయింది. అంటే ఫర్ ఫీచర్ అండ్ వెబ్ ఆల్సో మేము ప్లాన్ చేస్తున్నాము. సో ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోగానే వీఆర్ టాకింగ్ టు కపుల్ ఆఫ్ పీపుల్, కపుల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. వీ లుకింగ్ ఫర్ ద రైట్ పర్సన్స్ టు హ్యాండిల్ ద ప్రాజెక్ట్ అనమాట. సో ఎగ్జైటింగ్ కంటెంట్ అయితే రెడీ అయింది. సో వన్స్ దిస్ ఈ షూటింగ్ పర్మిషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేయగానే విల్ స్టార్ట్ ద షూట్. ఇంతకీ మీ పేరు చెప్పలేదు, సర్ప్రైజ్ కాలర్ మాకు. పర్లేదండి. సో అదే అదృష్టం టైప్ టూ లో చాలా బాగా చేశారు యాక్చువల్గా. సో అందులో దాని తర్వాత మీరు వింధ్యా మారుతం చేస్తున్నారు కదా? అవును, అంటే దాని మధ్యలో చిత్ర ఐ లవ్ యూ కూడా చేశాను, తర్వాత సేమ్ డైరెక్టర్ అదృష్టం టైప్ టూ డైరెక్టర్ వింధ్యా మారుతం కి చేశారు. చెప్పండి మీ పేరు. యాక్చువల్లీ నా పేరు వచ్చేసి కళ్యాణ్ అంటారండి. కళ్యాణ్? కళ్యాణ్ మండానా? యెస్ యెస్ అండి. ఏ కళ్యాణ్, ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగా బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. ఈ లాక్డౌన్ లో ఇంకా బాగా ఉండలేము. మీరే యావరేజ్ అంటే మేము ఫ్లాప్ అండి అయితే.
కళ్యాణ్ డబ్బింగ్ కూడా నేర్చుకున్నారు, వాయిస్ డబ్బింగ్ మార్చడం, బాగా కొత్త కొత్త టాలెంట్స్ ఈ లాక్డౌన్ లో నేర్చుకున్నట్టున్నారు. తెలుసు కదా కళ్యాణ్ అంటే ఎవరు తెలుసు కదా కృష్ణ గారు? తెలుసు తెలుసు తెలుసు, మల్టీ వెర్సటైల్ యాక్టర్, టెరిఫిక్ దాని సకల కళ వల్ల కూడా చిత్రం వాళ్ళ చిత్రం చెప్తారు చూసారా, ఆ టైప్ లో ఉంటది అనమాట. విశ్వవిఖ్యాత నట సర్వమ నటరత్న పద్మశ్రీ అని కూడా ఇవ్వచ్చు దానికి. కళ్యాణ్ చాలా థ్యాంక్స్. అంటే కళ్యాణ్ దీని వాళ్ళకి చెప్తున్నాను, కళ్యాణ్ అదృష్టం టైప్ టూ లో అండ్ వింధ్యామారుతంలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. పర్సనల్లీ నాకు చాలా ఇష్టం కళ్యాణ్ యాక్టింగ్ యాక్చువల్లీ. సో వాడు జాబ్ అని బిజీ అయిపోయాడు కానీ లేకపోతే ఈ పాటికి ఇంకెన్ని చేయించుకున్నా అని వాడి చేస్తే రోల్స్, బట్ యా దిస్ ఈస్ వాట్ ఐ హావ్ టు టెల్ అబౌట్ కళ్యాణ్. యా డెఫినెట్ గా ఆయన మూవీస్ లోకి వచ్చుంటే యుడ్ హావ్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కమెడియన్ ఐ వుడ్ సే. టెరిఫిక్ టెరిఫిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ దోస్ షార్ట్ మూవీస్ సీరియస్ గా. ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఒక కొత్త టీమ్, కొత్త యాక్టర్స్ అని ఏం ఉండదు. యువా ఇస్ లైక్ ఎవ్రీబడి నోస్ ఆయన ఎట్లా చేస్తారో, మీరు కూడా అసలు చింపారు ఆ మూవీలో. ఐ వుడ్ సే దాట్ వింధ్యామారుతం. సో వింధ్యామారుతంలో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలి అంటే, ఇట్ స్టార్ట్స్ యాజ్ అన్ యంగ్ బాయ్ అండ్ ఒక ఓల్డ్ కపుల్, ఒక వెరీ సెన్సిబుల్ అండ్ ఎమోషనల్ లవ్ జర్నీ ఆఫ్ కపుల్ అని చెప్పొచ్చు. లైక్ ఇట్ సీరియస్లీ ఒక్కొక్కసారి గూజ్ బంప్స్ వస్తాయి. నేను చాలాసార్లు చూసాను మూవీ, చాలా చూడని వాళ్ళు ఎవరైనా చూడండి, చాలా బాగుంటుంది వింధ్యామారుతం అని. అండ్ ఇట్ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ సాంగ్ యాజ్ వెల్. అది ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ అయినప్పటికీ ఇట్స్ లైక్ సూపర్ డూపర్ మూవీ. ఆ మూవీలో ఒక ఒక కపుల్ జర్నీని చూపించారు యువ గారు, లైక్ హౌ యూ ప్రిపేర్ ఫర్ దట్ క్యారెక్టర్. ఇట్స్ నాట్ సో ఈజీ ఫర్ ఎన్ యంగ్ గై టు ప్లే ఎ ఓల్డ్ గై అండ్ దట్ జర్నీ చూపించడం. సో హౌ డిడ్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్ క్యారెక్టర్? రైట్, యాక్చువల్ అందులో ఫస్ట్ ఉండే వేరియేషన్ యూజువల్గా బాయ్ నెక్స్ట్ డోర్, అది అంటే మనకి పెద్దగా తెలియంది కాదు. నాకు అందులో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే బ్లైండ్ క్యారెక్టర్. నెక్స్ట్ మీరు చెప్పింది అది లైక్ 45 ఇయర్ 50 ఇయర్ ఓల్డ్ క్యారెక్టర్. బ్లైండ్ నిజంగానే అప్పుడు టఫ్ అయింది కొంచెం. శ్రీకర్ గారు డైరెక్టర్ ఆయన కొన్ని రెఫరెన్సెస్ కూడా ఇచ్చారు లైక్ ఇలా ఉంటుంది అని. అండ్ నేను కూడా పర్సనల్గా కొంచెం హోంవర్క్ చేసుకున్నాను లైక్ బ్లైండ్ అయితే ఎలా అంటే వాళ్ళు ద వే దే ఎమోట్ అండ్ ఆల్, బికాజ్ అది బ్లైండ్ క్యారెక్టర్తో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే మనం యాక్చువల్ బ్లైండ్ కాదు కదా. సో మనం ఏంటంటే వీ కెన్ సీ థింగ్స్, మన ఐ బాల్స్ రొటేట్ అవుతాయి. సో దానివల్ల యూ డోంట్ గెట్ అ ఫీలింగ్ దట్ యుర్ బ్లైండ్. సో ఆ ఛాలెంజ్ అనేది చాలా అంటే ఐ ఎంజాయ్ దట్, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దానికి అండ్ లాస్ట్ క్యారెక్టర్ ఏమో 50 ఇయర్ ఓల్డ్. సో యూజువల్లీ తెలుసు కదా కొంచెం యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ కొంచెం బాడీ మూవ్మెంట్స్ అండి కొద్దిగా స్లో డౌన్ అవుతాయి కదా. సో ఆ ఆ క్యాల్కులేషన్ తోటి ఆ చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది అన్నమాట. బట్ ఒక మొబైల్ కాలర్ కూడా యాడ్ అయిపోయారు యువ గారు. సో వార్తలు మాట్లాడుతున్నారు. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం. హలో హలో, మీ మీ వాయిస్ కొంచెం స్లోగా ఉందండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? హలో హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రఘు. రఘు గారు ఎక్కడి నుంచి అండి? డాలస్ నుంచి. డాలస్ నుంచి రఘు గారు నమస్తే అండి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం. మీకు మాత్రమే చెప్తా ప్రోగ్రామ్ లో, యువ గారు ఉన్నారు మనతో పాటు. సో వారితో మాట్లాడచ్చు. హలో అండి. హాయ్ రఘు గారు. హాయ్, నేను చాలా రోజుల ముందు నేను చూస్తుంటే బందమరే గారి షార్ట్ ఫిల్మ్ చూశాను, నాకు చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను దాన్ని చూసి. దాని తర్వాత మీరు ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయకపోవడానికి రీజన్ ఏమన్నా ఉందో తెలుసుకోవచ్చా? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ ఫర్ టాకింగ్ బందమరే గారి. దాని తర్వాత ఐ హావ్ నాట్ కమ్ అక్రాస్ ఇంత మంచి షార్ట్ ఫిల్మ్ ఏది.
రైట్ ఆర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అండ్ ఇట్స్ యాస్ గుడ్ యాస్ అ ఫీచర్ ఫిల్మ్ చిన్న 30 మినిట్స్ ఆఫ్ ఫీచర్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు రైట్ రైట్ ట్రూ యాక్చువల్లీ ఆ ఫిల్మ్ దాని తర్వాత ఐ ప్లాన్డ్ అ ఫిల్మ్ విత్ ద డైరెక్టర్ సో అంటే ఫస్ట్ కాల్ స్టార్టింగ్ లో మెన్షన్ చేశాను సూర్య అని ఇట్స్ అ టైమ్ ట్రావెల్ బేస్డ్ స్టోరీ so that was kind of a dream project for us but koni practical issues valla adi oka hold lo kellind anamata so otherwise a feature film okati ochundedi like very very novel concept so we were working on that dam valla chinna gap ochindi and later as I told ippudu at present chaala chaala manchi exciting content aithe ready ayindi and as I told right persons kuda kalavali kadani in terms of production producers like who will understand the film properly so dan question chustunnam anamata ippudu how tough is it to find a producer for new people like you guys that totally depends on the network we have usual ga aithe kotta ante upcoming actors meeda investor ki meeku preference as you ante practically chusukunte vallu takku untundi but the thing is when it comes to audience vallu they don't mind anamata ante oka kotra chestunada known hero chestunara anedi at once they are into the content they'll come to the theaters and watch so ee equation namme vallu usually koncha takku mandi unnaru so damala it'll take time sometimes okay ప్రొడ్యూసర్ యా ఇప్పుడు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ చాలా మంది ఎంతూజియాస్టిక్ మూవీ ఫీల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దే రెడీ టు ప్రొడ్యూస్ కంటెంట్ అనమాట సో వాళ్ళందరికీ కూడా నేను అపీల్ చేస్తున్నాను వీ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ టీమ్స్ లైక్ యువ లాంటి మంచి యాక్టర్ ఉన్నారు మంచి రైటర్స్ ఉన్నారు మనకి సో ఎనీబడీ వాంట్ టు సీరియస్లీ లుకింగ్ ఫర్ ఏ సీరియస్ ప్యాషనేబుల్ పర్సన్స్ సో హియర్ వీఆర్ సో వాళ్ళందరికీ కూడా నేను అపీల్ చేస్తున్నా మన కార్యక్రమం ద్వారా రఘు గారు థ్యాంక్స్ నేను మీ ద్వారా ఆ క్వశ్చన్ అడిగాను అండ్ అపీల్ చేశాను యా గో హెడ్ రఘు గారు మాట్లాడండి సో రఘు గారు కట్ అయినట్టున్నారు ఓకే థ్యాంక్స్ రఘు గారు థ్యాంక్స్ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ మనకి స్కైప్ ద్వారా కూడా ఇంకో కాలర్ జాయిన్ అయ్యారు సో వారితో కూడా మనం మాట్లాడేద్దాం హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు నా పేరు కుమార్ అండి నేను న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను కుమార్ గారు నమస్తే అండి తెలుగు ఎన్ఆర్ఐకి స్వాగతం ఎలా ఉన్నారు సార్ ఎక్కడి నుంచి ఐ మీన్ ఏం చేస్తున్నారు క్వారంటైన్ టైంలో మనకి యువ గారు కూడా లైన్లో ఉన్నారు వారితో కూడా మీరు మాట్లాడవచ్చు సో లైఫ్ ఇస్ యాజ్ యూజువల్ అండి క్వారంటైన్లో ఏముంది సో సమ్ సాడ్ సమ్ గుడ్ సో మిక్స్డ్ ఇట్స్ మిక్స్డ్ ఫీలింగ్ సో నేను వంశీ గారితో మాట్లాడదామని మీ కొంచెం మీ యువ వంశీ అన్నారు అనుకున్నాను నేను సారీ ఐఎమ్ మిస్టేక్ సో మీ వర్క్ మీ వెబ్ మీ అదే వెబ్సైట్ అదే మీ యూట్యూబ్ లో ఫిల్మ్స్ చూసాను ఆ వర్క్ బాగుంది కానీ నేను మీకు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే అఫ్ కోర్స్ యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఐ థింక్ యూ హావ్ లాట్ ఆఫ్ ఐ థింక్ అబౌట్ 5-6 million వ్యూస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ okay not less than 5-6 million views for one of the films what is that that's bandhan ragadi or something yeah bandham ragadi okati undandi and vindhya marutam ani inkottu yeah but na interest entante meer upcoming mee work chaala baagundi naaku chaala interest undandi film making meeda సో నేను యాక్చువల్గా నేను ఏంటంటే బేసికల్గా మా సన్ మీద షూట్ చేసి నేను సాంగ్స్ మిక్స్ చేస్తూ ఉంటాను నేను కొన్ని బట్ ఐ హావ్ సమ్ చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట అంటే నావెల్ థాట్స్ ఉన్నాయి కానీ అది ఒకప్పుడు పీక్లోకి వెళ్తూ ఉంటుంది తర్వాత ఫట్మన్ కిందకి పడిపోతూ ఉంటుంది సో ఏంటి మీ ఏమన్నా అసలు ఏమన్నా గైడెన్స్ ఇవ్వగలరా లేకపోతే వర్క్ చేయించామని నేను నా వర్క్ మీకు పంపుతాను నేను నా దగ్గర ఉంది మీరు ఈమెయిల్ ఇస్తే నేను కంపోజ్ చేసిన సాంగ్ అది ఐ వుడ్ లైక్ టు షేర్ ఇట్ విత్ యూ so if there is any space for people like us you know the I would like to you know collaborate with people like you but definitely and definitely so na meeru facebook lo naaku message chesthe meeku okka sari chustanu and these days meeku telisindhe kada digital revolution vachaka talent ni showcase cheskodaniki every digital platform is open for all so okka sari meeru mee works public ga pettina kuda instantly they'll catch up
సో ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ వాచ్ ఇట్ కానీ అవుతుంది కానీ ఇప్పుడు ఏంటంటే మనం మీ ఇన్ఫాక్ట్ మీ టేకింగ్ అది నాకు చాలా నచ్చింది సో మనం ఏంటంటే మనం అంటే మా నాకు కొంచెం టేస్ట్ ఉంది టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ అయినా ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి సమ్ యాంగిల్స్ స్టోరీస్ యూనో స్టఫ్ ఎట్సెట్రా ఎట్సెట్రా సో ఇది ఏంటంటే మీరు అన్నది కరెక్ట్ డిజిటల్ మనం పెడితే రావచ్చు కానీ బట్ దే జస్ట్ యునో దట్స్ అనదర్ స్ట్రాటజీ వీ నీడ్ టు ప్రమోట్ దెమ్ అండ్ సమ్ టైమ్స్ యునో వీ నీడ్ టు గెట్ సమ్ నేమ్ సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ బట్ యునో సపోజ్ మీరు చేస్తున్నా అనుకోండి ఏమైనా సో డూ యూ హ్యావ్ ఎనీ రోల్ టు ప్లే హెల్ప్ యూ అవుట్ సో లైక్ దట్ ఇట్స్ ఎ బిగినింగ్ ఫర్ అస్ ఓకే సో దట్ వే యూ విల్ గెట్ సమ్ అడ్వాంటేజ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఐ మీన్ టు సే విన్ విన్ సిచ్యువేషన్ Definitely. So, if we can connect, so we can talk about it. I hope RJ Krishna would be having your information. Yeah. Maybe I'll definitely Kumar gar, nen just ippude mee call munde nen appeal chesanu. So, evaraina unte please dayachesi ma young talent ni encourage cheddam. At the same time, mana passion ni kuda so manam fulfill chesukunnattu untundi. There is a beautiful team out there. You are like manchi actor. Definitely, yeah. Seshagaru, you can create wonders. So definitely, Seshagaru, you can. Yeah, because all the best, but we want to see you at much higher levels, like youngsters. Like, but only one thing, I have only one request, okay? Don't mind. I see films and web films etc., those things, and let's not promote too much smoking and drinking into it. Don't take otherwise, okay? Without that also, films would become super hit. But the problem is, young generation, that they take it as, you know, it has become part of the life. Manakadu okkate na request meelante youngsters, you know, as a social cause, you know, I want you to incorporate those elements into your filmmaking. True. Okay, don't take it otherwise. This is my suggestion, okay? No. We really appreciate that. And thanks so much for watching my works. And thanks for your... Good luck. All the best. Thank you, Andy. Yeah, chala manchi suggestion cheru Kumar garu. Chala thanks, Andy. Call chesinanduku. And mee amulyamaina salahalu maaku ichinanduku. Thank you so much. Thank you. So, Yuva garu, coming back to the most important film like Bandham Regard. సో ఇండిపెండెంట్ షార్ట్ ఫిలింగా ఆ ఫిలిం మీకు ఐ మీన్ మీ కెరియర్లో వన్ ది బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ హిట్ ఇది యూట్యూబ్లో ఒక వన్ అవర్ మూవీ ఇంత సెన్సేషన్ సృష్టించడం ఇన్ని అవార్డ్స్ ఆ మూవీకి రావడం అగైన్ మళ్ళీ సైమా అవార్డ్స్ 2018లో మీకు బెస్ట్ యాక్టర్ అట్ ది సేమ్ టైం ఆ మూవీకి బెస్ట్ ఫిల్మ్ రావడం అండ్ ఇఫ్ ఆ మూవీని కనుక ఎవరైనా చూసిన వాళ్ళు కానీ ఇప్పుడు చూద్దాం అనుకుంటే యూట్యూబ్లో ఉంది ఆ మూవీ పేరు బంధం రేగడ్ సో అది ఒక వన్ అవర్ ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ మేజర్ ఫీచర్ ఫిల్మ్కి ఏమాత్రం తీసిపోదు యూ హ్యావ్ గట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దాట్ ఖచ్చితంగా చూడండి అండ్ యువ గారు ఆ క్యారెక్టర్ లైక్ అందులో టూ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఒకటేమో ఒక డాక్టర్ ఒకటేమో ఒక నాటు వైద్యం క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్లో అసలు కంప్లీట్ కాంట్రాస్ట్ అండ్ యువర్ లుక్ ఆల్సో లైక్ ఒకటేమో ఫుల్ గెడ్డం తోటి మాసి లుక్ ఇంకోటేమో ఒక డాక్టర్ యంగ్ డాక్టర్ MBBS స్టూడెంట్ లైక్ ఇట్స్ రియల్లీ టెరిఫిక్ ఆ రెండింటి మీరు చూపించిన కాంట్రాస్ట్ లైక్ ఆ మూవీ గురించి మీ ఎక్స్పీరియన్స్ లైక్ హౌ స్పెషల్ ఇస్ దట్ మూవీ టు యూ డెఫినెట్లీ అది అంటే నేను చేసిన వాటిలన్నింటిలోకి నాకు చాలా స్పెషల్ అండి నాకు పర్సనల్ ఫేవరెట్స్లో అయితే డెఫినెట్లీ వింధ్యమార్తం బంధం రేగడ్ అండ్ బంధం రేగడ్ ఈస్ మోర్ స్పెషల్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ విలేజ్ క్యారెక్టర్ లుక్ అంతా కూడా సజెస్టెడ్ బై ద డైరెక్టర్ సాహిత్ సో ఆ క్రెడిట్ మొత్తం సాహిత్కే ఇవ్వాలి బికాస్ నాట్ ఇన్ మై డ్రీమ్స్ ఐ హావ్ ఇమాజిన్ దట్ ఆ క్యారెక్టర్ నేను సూట్ అవుతాను బికాస్ అప్పటివరకు నేను ఒక వన్ డైమెన్షనల్ అర్బన్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట సో ఆ క్యారెక్టర్ లుక్ ప్రిపేర్ అయిన తర్వాత నాకు తెలిసింది ఓకే దానికి సూట్ అవుతాను సో ఐ షుడ్ రియలీ థ్యాంక్ సాహిత్ ఫర్ దట్ అండ్ ఒక విలేజ్ బేస్డ్ కాబట్టి ఆ క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంది అన్న హోంవర్క్ చేసుకున్నాను అండ్ అర్బన్ క్యారెక్టర్ వచ్చేసి వాడ్ మోర్ హీ షుడ్ బి మోర్ కంపోజ్డ్ దట్స్ వాట్ ఐ హ్యాడ్ ఇన్ మైండ్ సో అది చేసి ఆ విలేజ్ క్యారెక్టర్లో మీ తెలంగాణ యాక్సెంట్ అసలు లైక్
కంప్లీట్ ప్యూర్ తెలంగాణ, పల్లెటూరు రిమోట్ విలేజ్ లో తెలంగాణ ఎట్లా మాట్లాడతారు దింపేశారు. ఇట్స్ లైక్ అండ్ అట్ ది సేమ్ టైం అందులో ఒక కోడిని కోసి మొక్కుకునే సీన్ ఉంటుంది. లైక్ నిజంగానే కోడిని కోసారా? యాక్చువల్గా అప్పుడు మేము షూట్ చేసినప్పుడు యాక్చువల్ దాన్ని ఏం చేయలేదు, వీఆర్ వెరీ దాన్ని చాలా సేఫ్ గా హ్యాండిల్ చేశాను. చెప్పాలంటే నేను యాక్చువల్ టెన్షన్ పడి వచ్చాను ఆ కోడికి ఏమవుతుందో అని చెప్పి. సో ఆ తర్వాత ఏంటంటే మేము షూట్ చేసిన కూడా అక్కడ ఒక చిన్న టెంపుల్ అనమాట, ఆ తండలో అదొక టెంపుల్. సో వాళ్ళకి ఏంటంటే ఒక సెంటిమెంట్, ఇప్పుడు ఆ టెంపుల్లో ఒక కోడి వెళ్ళింది అంటే ఇంకా దాన్ని బలి ఇవ్వాల్సిందే. సో అది ఆ రోజు అలా నిజంగా అక్కడ చికెన్ కర్రీ అయిపోయింది పాపం. సో అదర్వైజ్ వి డిడ్ంట్ హావ్ ఎనీ ప్లాన్స్ టు హార్మ్ ఇట్. Yeah, of course, Sahith is excellent. And then, ఒక రిమోట్ ప్లేస్లో ఆ మారుమూల విలేజ్లో అంత క్రూని తీసుకుని వెళ్ళి అన్ని రోజులు కష్టపడి ఒక టెర్రిఫిక్ అవుట్పుట్ రా తీసుకొచ్చారు సాహిత్య గారు. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. సో ఆ మూవీ చూస్తే ఎక్కడా కూడా ఒక కొత్త టీమ్, కొత్త వాళ్ళు చేసినట్టు ఏమి ఉండదు. ఇట్స్ లైక్ టెర్రిఫిక్ జాబ్. అండ్ ఆల్సో నాకు ఒక ఇంకొక క్వశ్చన్ ఉంది. జనరల్గా ఏంటంటే డాక్టర్ అవుదాం అనుకున్నాను, కుదరలేదు అందుకని యాక్టర్ అయ్యామంటారు కదా, అట్లాగే స్టాండర్డ్ లో ది ఎండ్ మూవీలో ఏమో ఇట్స్ లైక్ యూ ప్లేడ్ యాజ్ ఏ డాక్టర్. అండ్ ఈ బంధం రేగడ్ లో కూడా అగైన్ పల్లెటూరు డాక్టర్ అండ్ అట్ ది సేమ్ టైం ఒక నాటు వైద్యం డాక్టర్ సరిపోలేదు అన్నట్టు మళ్ళీ ఒక ఎంబీబీఎస్. సో మీరు యాక్టర్ అవుదాం అని వచ్చి డాక్టర్ అయ్యారనమాట మూవీస్ లో? యాక్చువల్లీ నేను కాదు, మా ఇంట్లో వాళ్ళు గట్టి కోరుకున్నట్టున్నారు సో డాక్టర్ అవ్వాలని చిన్నప్పుడు. అది ఇలా తీరుతుంది అనమాట, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ది ఎండ్ లో అది ఈజ్ ఎ సైకాలజిస్ట్. సో ఆల్ టుగెదర్ అది డిఫరెంట్ డిపార్ట్మెంట్. సో పందెం రేగడ్ లో మీరు అన్నట్టు నాటు వైద్యం అండ్ అర్బన్ ఏరియాలో వాడు ఎంబీబీ స్టూడెంట్. సో అట్లీస్ట్ యాక్ట్ చేసి ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేశాను అనమాట, ఐ ఆమ్ ఎ డాక్టర్ అని. ట్రూ ట్రూ. సో యువ గారు, సో మీకు మా తెలుగు ఎన్ఆర్ఐ ప్రేక్షకులకి వాంట్ టు అపీల్ ఎనీథింగ్ లైక్, సో యుఎస్ లో మీరు ఏమైనా అపీల్ చేస్తారనుకుంటున్నారా? సో వీ లైక్ టు వైండ్ ఆఫ్ దిస్ కాల్. బిఫోర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ నా షోకి వచ్చినందుకు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ప్లీజ్ కీప్ అప్ ది గుడ్ వర్క్ అండ్ వీఆర్ రియల్లీ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్స్ లైక్ యూ. అండ్ మంచి మంచి సినిమాలు చేయండి, వీఆర్ రెడీ టు యునో వాచ్ అండ్ ప్రైజ్ యూ. సో అట్లాగే మీరు ఏమన్నా మాకు అపీల్ చేద్దాం అనుకుంటున్నా, మీరు ఏమన్నా మాకు చెప్దాం అనుకుంటున్నారా? దిస్ ఇస్ అ టైమ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ ది షో కృష్ణ గారు. అండ్ సో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులందరికీ అసలు ఫస్ట్ లో చెప్దాం అనుకున్నాను, మనం ఫ్లో లో అసలు కంప్లీట్ గా అవే అయిపోయింది. బట్ కరెంట్ సిచ్యువేషన్ నాకు తెలిసి చాలా మంది చెప్పే ఉంటారు, బట్ అవుట్ ఆఫ్ ది కన్సిడరింగ్ ప్లీజ్ స్టే సేఫ్, స్టే హెల్తీ. అండ్ డెఫినెట్లీ ఇది ఒక సిచ్యువేషన్, బట్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ టఫ్ సిచ్యువేషన్. విల్ డెఫినెట్లీ గో త్రూ ఇట్. దోస్ హూ ఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్ అండ్ ఆల్, ప్లీజ్ స్టే స్ట్రాంగ్. సో అండ్ స్ప్రెడ్ ది అవేర్నెస్, ఎవరైతే మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కరోనా గురించి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్పే అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. అండ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇస్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్, బికాజ్ మనం ఎన్ని దేశాలకు వెళ్ళినా, ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా మనందరికీ కామన్ కనెక్ట్ మన భాష తెలుగు. సో అంటే మనం ముఖ్యంగా ఇప్పుడు యుఎస్లో ఉన్న వాళ్ళు కానీ వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా ఇంకా మక్కువ పెరుగుతుంది అనమాట వెళ్ళిన కొద్దీ, బికాస్ దే వాంట్ టు స్పీక్ టు ద తెలుగు పీపుల్, దే వాంట్ టు వాచ్ తెలుగు కంటెంట్. లక్కీలీ నేను ఒక యాక్టర్, ఆ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండడం, సో అక్కడ ఉండే వాళ్ళకి చాలా దగ్గరగా ఉండే కనెక్ట్ ఉండే ఫీల్డ్ మాది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దాట్. సో దట్స్ ఇట్ ఫర్. సో ప్లీజ్ స్టే సేఫ్ అండ్ ప్లీజ్ ఫాలో మై పేజెస్ ఫర్ మై అప్కమింగ్ కాంటెంట్. సో డెఫినెట్లీ నా ఎయిమ్ ఒకటే, సో ఐ వాంట్ బి ఎ గుడ్ యాక్టర్ అండ్ ఐ వాంట్ బి ఎ గుడ్ ఎంటర్టైనర్. సో ఇన్ ద ఫ్యూచర్ చాలా మంచి కంటెంట్ తో మేము ముందుకు వస్తాను. మేము కూడా వెయిట్ చేస్తున్నాం యువగారు. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి తెలుగు ఎన్ఆర్ఐ ప్రేక్షకులు, సో మనకి యువగారు వచ్చేసారు, మీకు మాత్రమే షోలో మనకి మనం ఎన్నో కబుర్లు చెప్పేసుకున్నాం. సో ప్లీజ్ డూ ఎంకరేజ్ న్యూ టాలెంట్. తెలుసు మన తెలుగు వాళ్ళు అందరూ ఎంకరేజ్ చేస్తారని, ఇలాగే వింటూ ఉండండి. మళ్ళీ వచ్చేవారం మన షో, మీ మన ఫేవరెట్ షో మీకు మాత్రమే చెప్తాతో నేను మీ ముందుకు వచ్చేస్తా, మీ ఆర్జే కృష్ణ. సో వింటూనే ఉండండి ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.